ఇప్పుడు మీరు మీరు ఆ ల్యాండ్ లీజ్ తర్వాత కొన్నారా? ఎస్ ఓకే, ఉన్నాము లీజ్. ఎన్ని గజాలు మొత్తం అది? 2,200 గజాలు అండి. 2,200 గజాలు. 14 లీజ్ తీసుకున్నాము, 16 లీజ్ తీసుకున్నాము. ఓకే, 18 సురేష్ బాబు గారి ప్రాపర్టీ అగ్రిమెంట్ చేసుకున్నాము. తర్వాత వెంకటేష్ గారి ప్రాపర్టీ ఒక 5 ఇయర్స్ వరకు లీజ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వారు ఒక నాకు ఎంవోయ్ కూడా ఇచ్చారు. ఏమని, ఈ ప్రాపర్టీ నేను నందకుమార్కు లీజ్ ఇస్తున్నాను 5 ఇయర్స్, ఇంత లోపల మా బ్రదర్ ప్రాపర్టీ కొనుక్కుని తర్వాత నా ప్రాపర్టీ కూడా నేను వీళ్ళకి అమ్ముతాను, వేరే వాళ్ళకు అమ్మని చెప్పి క్లియర్ ఎంవోయ్ ఉందండి. లాస్ట్ టైం చూపించాను, సో మళ్ళీ చూపించమంటే మళ్ళీ చూపిస్తాను. ఎంవోయ్ ఉంది, ఎంవోయ్ ఉన్న తర్వాత మీ నంబర్ ఇదిగోండి, నేను అప్పుడు హోటల్ పెట్టా కదా, చూడండి ఎలా ఉండేది, ఫస్ట్ ఫ్లోర్ కానివ్వండి, ఇది కానివ్వండి. ఇప్పుడు ఇదంతా డెమాలిష్, డెమాలిష్ అండి. ఇలా ఉన్న ప్రాపర్టీని ఇదిగోండి, జూమ్ చేయ కదా, ఇక్కడ సెల్ ఫోన్ షాపు, ఓకే ఇదిగోండి ఇక్కడ ఉంటే ఇట్లా ఇదిగోండి. జిహెచ్ఎంసి వాళ్ళు వచ్చి ఇట్లా బుల్డోజర్ పెట్టి పట్ట పగలు కోటాడర్ ఉన్న తర్వాత కొట్టిండ్రు. ఓకే, తర్వాత అప్పుడు కూడా కొన్ని ఫామ్ హౌస్ కేసు, బుల్డోజర్ పాలిటిక్స్, ఓకే పింక్ బుల్డోజర్ పాలిటిక్స్ అని కొంతమంది. ఇట్లా ఉన్న హోటల్ని రాత్రికి రాత్రే 20 కోట్లు పెట్టిన హోటల్, 20 కోట్లు అండి, 20 కోట్లు పెట్టిన హోటల్ని ఎట్లా ధ్వంసం చేస్తారండి? సామాన్ అంతా, సామాన్ మొత్తము సురేష్ బాబు గారు, రానా వెంకటేష్ గారు రావడం అక్కడికి అమ్ముకున్నారు. అంటే అమ్ముకోవడం అంటే వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోయారు, అంటే లారీలు పెట్టేసి తీసుకెళ్ళిపోయారు. ఏమన్నా ఉన్నాయన్నీ అంటే ఫస్ట్ ఏంటి, ఇప్పుడు ఒకటి ఉందండి, వీళ్ళ ఒక ట్రిక్ ఉంది వీళ్ళ దగ్గర, గోపరపల్లి కూడా ఇట్లా చేశారు. ఎప్పుడైతే వీళ్ళు ఏదన్నా పొజిషన్ ఆక్రమించుకోవాలనుకుంటే జిహెచ్ఎంసీని అడ్డం పెట్టుకుంటారు. అప్పుడున్న జిహెచ్ఎంసీ ఎవరండి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు. కేటీఆర్కి వెళ్ళి వీళ్ళు చెప్పడము, ఆయన ఈ జిహెచ్ఎంసీ ఆఫీసర్ని పంపించడము, తర్వాత సాయంత్రానికి వీళ్ళు బౌన్సర్స్ని పెట్టుకోవడము, గుండాలను పెట్టుకోవడము, పొజిషన్ తీసుకోవడం. 80 ఎకరాలలో గోపన్నపల్లిలో 80 ఎకరాలండి. ఇప్పుడు ఎందుకు అసలు తీసుకెళ్ళారండి ఆ విషయం? రంగనాథ సొసైటీ అని చెప్పి ఆ బాధితులున్నారు, మేము మీ దగ్గర పంపిస్తాను, పంపించండి, మీ న్యాయం చేయండి పాపం. 200 గజాలు 300 గజాలు ఉండండి, ఇంతమంది అన్యాయం చేసుకుంటూ వాళ్ళు ఏం బాగుపడతారండి? వెళ్ళి కేటీఆర్ గారికి ఏం చెప్పడమో, ఏం చేయడమో తెలియదు, అతను జిహెచ్ఎంసీ పంపించడము. సేమ్ అప్పుడు 2022 జనవరిలో రంగనాథ్ సొసైటీలో సేమ్ ఇట్లే మొత్తం కూల్చేసి 80 ఎకరాలు పొజిషన్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా పొజిషన్లో ఉన్నారు. సేమ్ అదే కూడా నాతో పాటుగా అదే చేశారు. 22 నవంబర్లో కోటాడర్ అన్నీ ఉండగా నేను అప్రూవ్గా మారలేని కోపమా లేకుంటే ఇంకో ఇన్ఫర్మేషన్ తెలియదు, వెళ్ళి మొత్తం నా హోటల్ ధ్వంసం చేసేసి రాత్రికి రాత్రే, నేను లేనప్పుడు అండి, మరి నేను ఉన్నప్పుడు రావాల్సిందే, ధ్వంసం చేసేసి. హీరో వెంకటేష్ ఉండనా? ఉన్నాడు, ఉన్నాడా? వెంకటేష్ వచ్చి కార్లో కూర్చున్నాడు, టెంట్ వేసుకొని కూర్చున్నారు, అభిరాము రానా అందరు వచ్చి కూర్చొని ఉన్నారండి. ఇప్పుడు కోట్లేశారండి వాళ్ళ మీద ఆల్రెడీ క్రిమినల్ కంప్లైంట్. కాంప్రమైజ్ కావచ్చు కదా, ఎంతో ఎంతో కొంత వాళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి ఏమున్నాయి? ఆశ, మేము అడిగామంటే 2 ఉన్నాయండి, మీరు ప్రాపర్టీ అమ్మారు కదా, ప్రాపర్టీ అమ్మారు కదా, ఒకరి కాదు ఇద్దరికి అమ్మారు కదా, మీకు కాకుండా ఇంకొకరికి అమ్మారు కదా, అట్లీస్ట్ వాళ్ళకని ఇవ్వండి, నాకని ఇవ్వండి, మేము ఇద్దరం కాంప్రమైజ్ అవుతాం. ఓకే ఓకే, ఎవరికైనా ఎవరికి ఇప్పుడు 2 అగ్రిమెంట్లు చేసినప్పుడు ఎవరికి ఇవ్వాల్సిందే కదా న్యాయంగా, అది అట్లని ఇవ్వండి, లేదంటే మాకు నష్టపరిహారం చెల్లించండి. అది మీకు అగ్రిమెంట్ చేసి ఇంకొకరికి ఎట్లా చేస్తారు? చీటింగ్ కదా అది, చీటింగ్ అయిపోయింది. వాళ్ళని కూడా చీట్ చేసినట్టే కదా, వాళ్ళు చీట్ చేశారు, వాళ్ళని పిలుచుకొని కాంప్రమైజ్ చేయించుకున్నారు, దాంట్లో ముగ్గుట్లో ఒకరు కాంప్రమైజ్ కాలేరు, ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు, వాళ్ళు కూడా కేసు చేశారు, వాడు నడుస్తుంది. యాక్చువల్గా అండి 2019లోనే నేను వెంకటేష్ గారి పైన, హీరో సురేష్ బాబు అయిన వీరమీన చీటింగ్ కంప్లైంట్ బుక్ చేశా హైకోర్టులో. అప్పుడు ఒకరు వాళ్ళకి సంబంధించిన ఒక ఫ్రెండు కన్నరావు వాళ్ళకి సంబంధించిన వ్యక్తి వచ్చి వద్దు అని చెప్పి కేసు విత్డ్రా చేయించారు మిమ్మల్ని ఏది మాట్లాడుకుందాం ఎందుకు అని చెప్పి కేసు విత్డ్రా చేయించారు. సరే అప్పటి నుంచి అలానే కేసులు నడుస్తున్నాయి. తర్వాత ఏషియన్ థియేటర్ ఆయన రావడము, మాట్లాడము, తర్వాత 2 సార్లు 20లో 21లో, తర్వాత మళ్ళీ బండ్ల గణేష్ మాట్లాడము, తర్వాత వేరే వేరే వాళ్ళు మాట్లాడేవాళ్ళు. బండ్ల గణేష్ కూడా ఎంటర్, బండ్ల గణేష్ కూడా ఎంటర్ అయ్యాడు, ఆయన కూడా మాట్లాడాడు అన్న ఎందుకు క్లోజ్ చేసుకోండి అని చెప్పి. వాళ్ళు ఏంటంటే ముండి ఏంటంటే మేము డబ్బులు ఇవ్వము, ప్రాపర్టీ మాది. మరి అరే అగ్రిమెంట్ చేసిన తర్వాత ప్రాపర్టీ మీద ఎట్లయితుంది? న్యాయంగా మాకు ప్రాపర్టీ అన్నీ మీ డబ్బులు ఇచ్చేస్తాం, మేము ఫ్రీగా అడగట్లేదు కదా. లేదంటే మాకు ఇంత నష్టం జరిగింది, నష్టం ఇవ్వండి మాకు. మేము మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళము, ఇన్ని బయట నుంచి అప్పులు తెచ్చి పెట్టాము, మీరు కనీసం దానికి న్యాయం చేయకుండా ఎట్లా అంటే మాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మేము జ్యుడిషియల్ని ఏమైనా చేయగలుగుతాము, ఓకే మేము పోలీసుని మేనేజ్ చేయగలుగుతాము, అన్ని వ్యవస్థని మేనేజ్ చేయగలుగుతామనే ఒక అహంకారంతో ఉంది. కానీ నేను ఒకటి చెప్తున్నా రగ్గారి రాసి పెట్టుకోండి, కంపల్సరిగా
హీరో వెంకటేష్, సురేష్ బాబు అందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఒకటి కాదు, లోయర్ కోర్టులో కంటెంప్ట్స్ ఉన్నాయి, రెండు కంటెంప్ట్స్ ఉన్నాయి, హైకోర్టులో కంటెంప్ట్ ఉంది, అండ్ నాంపల్లిలో క్రిమినల్ కంప్లైంట్ బుక్ అయింది. ఓకే ఓకే, ఇంకొక యాంగిల్ చెప్తాను, ఇదే టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు గారు, సురేష్ బాబు గారు ఇద్దరు కాన్స్పిరసీ చేసి నవంబర్ 13వ తారీఖు నా హోటల్ కూలగొట్టే రోజు సురేష్ బాబు మొత్తం టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో ఉన్నాడండి. ఇదే రాధాకిషన్ రావు క్యాబిన్లో కూర్చున్నాడు. మిమ్మల్ని బెదిరియలేదు అప్పుడు? మరి బెదిరించారు. నేను బెదిరియడం అంటే నేను బయటకు వచ్చేది, మళ్ళీ బెదిరించారు. నేను బయటకు వచ్చాను, జనవరిలో బయటకు వచ్చా. తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే ఏంటంటే, అక్కడ కంప్లైంట్ చేయడానికి వెళ్తారు కదండి, మా వాళ్ళు చెప్పారు సురేష్ బాబు గారు మొత్తం టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు గారి దగ్గర ఉన్నారు, రాధాకిషన్ రావు గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా అక్కడ కేసులు బుక్ అవుతున్నాయి. అంటే వాళ్ళే టైప్ చేయడము, ఈ బాబు ఇక్కడ సంతకం పెట్టి, ఇక్కడ సంతకం పెట్టి పోవడం. ఈరోజు ఉన్నాయండి ఆ కేసులన్నీ, నా మీద కేసులు పెట్టాయని పోయాయి. ఎవరైతే కంప్లైంట్ బుక్ చేశారో వాళ్ళే వచ్చి సారీ చెప్పి కేసు విత్డ్రా చేసుకుని పోయారు. అంతా మీ ఆ షాప్ల వాళ్ళతోనే పెట్టారు? నా ఫ్రెండ్సే కదండి, నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ అందరితో. ఇంకా ఎక్కువ మాట్లాడితే మా అమ్మ నాయనతో కూడా కేసు బుక్ చేయించేవాళ్ళు ఆ రోజు. అట్లా అంత అలాంటి పరిస్థితి ఉండేది. ఎట్లా మరి మీకు అమ్మి ఎట్లా, మీరు అన్న రేటుకి ఇవ్వలేదా? ఎట్లా లేదా, అమ్మిన తర్వాత వేరే వాళ్ళకు అమ్మాయండి, కొద్ది రేట్ రేట్ వస్తుంది, ఎక్కువ వస్తాయి అమ్మాడు. ఇక అక్కడ నుంచి తను ఈగో ఈగో ఈగోలు వెళ్ళిపోతున్నాడు. మీతో వన్ సిట్టింగ్ లోనే డీల్ ఓకే అయిందా? లేదు, అప్పుడు చాలా మీకు చెప్పాను కదా అక్కడ లాస్ట్ టైము 2014 షార్ట్కట్ లేదు, ఎందుకంటే ఈ విషయం చాలాసార్లు చెప్పాను నేను. 2014లో మేము ప్రాపర్టీ తీసుకున్నాం, 16లో లీజ్ అయింది, మళ్ళీ రీజిజ్మెంట్ అయింది, 18లో మళ్ళీ లీజ్ అయింది, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయింది, మళ్ళీ లీజ్ అయింది, ఎంఓయూ అయింది. ఇన్ని ఉన్నాక కూడా తను వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసినందుకు, రెండో అగ్రిమెంట్ చేసినందుకు, సెకండ్ అగ్రిమెంట్ చేసినందుకు నేను కోర్టుకి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అది సబ్మిట్ చేస్తే నాకు సురేష్ బాబు గారి ప్రాపర్టీలో నాట్ టు ఎలినేట్, అంటే ఈ ప్రాపర్టీ అంటిల్ డిస్పోజ్ ఆఫ్ దిస్ కేస్ అమ్మొద్దు, ఇంకొక ప్రాపర్టీలో నాట్ టు ఇంటర్ఫియర్ వెంకటేష్ గారి దాంట్లో వచ్చింది. అయితే ఇంక అక్కడి నుంచి వాళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్ రాలేదండి. 21లో వాళ్ళకి అగ్నేష్ తీర్పు వచ్చింది. ఇంకా వాళ్ళకి అసలు ఇంత పెద్ద ప్రాపర్టీలో నందకుమార్ని ఎలా చేయాలి అని చెప్పి రకరకాలుగా జిహెచ్ఎంసీకి పెట్టడం, రకరకాల ఇబ్బందులు పెట్టడం చేశారు. అంతకుముందు కూడా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. రేవంత్ దగ్గర కూడా వెళ్ళినట్టున్నారు, ఇప్పుడు మళ్ళీ రేవంత్ దగ్గరికి వెళ్తున్నారు, ఇప్పుడు రేవంత్ దగ్గరికి వెళ్తున్నారు. కానీ అప్పుడు కూడా అంతకుముందు కూడా వెళ్ళారు, వెంకటేష్ గారు బిడ్డపోయినప్పుడు వెళ్ళి కేసీఆర్ గారు చెప్తే తను పట్టించుకోలేదు, అయ్యా ఇవన్నీ చిన్న దాంట్లో మాకు ఎంతండి పట్టించుకోలేదు. కానీ ఇక్కడ సెకండ్ టైం ఏం జరిగింది, ఈ కేసులో ఇన్వాల్వ్ అయినందుకు వాళ్ళు ఇంటర్వ్యూ చూపించారు. వాళ్ళని తప్పుదో పట్టించారు, ఈ దగ్గుబాటి ఫ్యామిలీ కలవకుండా ఫ్యామిలీని తప్పుదో పట్టి. ఏం కొట్లాడగలుగుతారు మీరు, ఎంతో అంత ఇచ్చింది తీసుకోకుండా ఆయనతో కొట్లాడగలుగుతారా? ఆయనతో కదండి, న్యాయం గురించి కొట్లాడుతున్నాను, ఆయనతో కొట్లాడు. ఆయన ఏమైనా దేవుడా? ఏమైనా ఆయన ఏమైనా బ్రహ్మదేవుడా? లేకుంటే ఆయన ఏమైనా చేతులు కాళ్ళు లేవా? ఆయన కొట్లాడమంటే న్యాయం గురించి కొట్లాడుతున్నా. నేను అడిగిన తప్పే ఉందండి, ప్రాపర్టీ అన్నీ ఇవ్వాలి నాకు అగ్రిమెంట్ చేసినప్పుడు, లేదంటే నష్టపరిహారం అన్నీ ఇవ్వాలి. నష్టపరిహారం ఇవ్వను, నా సామాన్ తీసుకెళ్ళి నా సామాన్ తీసుకొని అమ్ముకుంటారా అండి? నా క్యాటరింగ్ కన్వెన్షన్ చేసే బిజినెస్లో గిన్నెల గిలాసులు కూడా అమ్ముకురా, అన్ని టేబుల్లు ఏసీలు అన్నీ అండి. పైన 2 కోట్ల రూపాయలు పెట్టి నేను బ్యాంకుడాలు పెట్టుకుంటున్నా, ఆ సామాన్ తీసుకొని పెట్టి అట్టగా ఎంత డేరాబరండి. మీకు నాంపల్లి కోర్టులో వాళ్ళు డైరెక్ట్గా జడ్జి గారు ఇదిగోండి, కాగ్నిజెన్స్ తీసుకుంది. కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత నేను 2 సార్లు అండి, 2024 ప్రాపర్టీ ముందు కూర్చొని చేస్తామండి. ఇప్పుడు మొత్తం మా ఫాదర్ మదర్ కొంచెం పెద్ద ఏజ్, వాళ్ళని తీసుకొచ్చి కూర్చుంటాము. మాకు అన్యాయం జరిగినప్పుడు 100% ధర్నా చేస్తా. ఇప్పుడు ఏంటంటే అక్కడ నేను ఒక విషయం అండి, 23లో 24 జనవరిలో అప్పుడు నేనేం మాట్లాడలేదండి. ఎందుకంటే నేను బయటకు వచ్చిన తర్వాత సురేష్ బాబు నన్ను అప్పటికి ఇంకొక పార్టీ అగ్రిమెంట్ చేసుకున్నాడు కదా, వాళ్ళు ఏదో వాళ్ళు కూడా కోర్టులో ఒక కేసు బుక్ చేశారండి. అప్పుడు సురేష్ బాబు గారు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకొని నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఏంటి నందు బయటకు వచ్చి నా మీద కేసు పెట్టాడు, ఏమనుకుంటున్నాడు, నా ఇంకా కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు, నేను వెళ్ళి మళ్ళీ చెప్పి ఇదే టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు మళ్ళీ లోపల వేపిస్తాను, నందుని లోపల పంపిస్తామని చెప్పి భయపెట్టించాడు. అప్పటికే మా ఫ్యామిలీ బాగా చితికిపోయిందండి, ఎందుకంటే 75 ఇయర్స్, 80 ఇయర్స్ మా ఫాదర్ ఉంటారు వాళ్ళు. తర్వాత నాకు మా బాబు మా వైఫ్ నన్ను బయటికి తీసుకురావడానికి సుమారుగా 1 కోటి రూపాయలు మా సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాం. సో మాకు ఆర్థికంగా మొత్తం డిస్టర్బ్ చేశారు, వ్యాపారాలు డిస్టర్బ్ చేశారు, నాతో ఎవరు బిజినెస్ చేయకుండా కంప్లీట్గా అందరి భయభ్రాంతులను చేశారు సెట్ వాళ్ళు. సో ఇన్ని జరిగినప్పుడు ఇంకా ఎందుకు లేని, నేను కూడా సైలెంట్గా ఉండి సరే క్లోజ్ చేయండి ఏదైనా ఉంటాయని చెప్పాను. ఎంత అన్యాయం అంటే
చూద్దాం లేండి ఏదో 50 లక్షలు అట్లా అంటే సురేష్ బాబు, సురేష్ బాబు ఏదో బిచ్చం ఇచ్చినట్టు 50 లక్షలు ఇస్తారంట. అంటే నా గిన్నెలు నా ఎత్తుకపోయిన సామాను 20 కోట్ల సామాన్ తీసుకెళ్ళి 50 లక్షల రూపాయలు నేను బిచ్చం ఇస్తా. వీళ్ళు చీటర్సేనా మీ దృష్టిలో? 200% రెడీ. సరే నా ఒక్క కేసు అంటే పర్లేదండి. కానమేట్లో 26 ఎకరాలు గవర్నమెంట్ భూమి తీసుకున్నారు కదండి వెంకటేష్ గారు, రాఘవేంద్రరావు గారు అందరూ కలిసి. ఎక్కడది? కానమేట్లో సింగిల్ బెంచ్లో వీళ్ళకి అగెనెస్ట్ వస్తే డబుల్ బెంచ్లో గవర్నమెంట్ నుంచి ఫేవరబుల్గా కౌంటర్ వేయించుకొని మా భూమిని తీసుకున్నారు. సరే అది పక్కన పెట్టండి. రంగనాయకుంటలో అక్కడ గొప్పనపల్లిలో ఎంతమంది అండి, సుమారుగా 2000 మందో 3000 మంది ప్లాట్ ఓనర్స్ అండి. ఇంతమంది ఉసురు తగలాలండి, ఏం బాగుపడతారండి వీళ్ళు? సరే నన్ను అన్యాయం చేశారు, పర్లేదు, 200 గజాలు 300 గజాలు ఇంతమందిని ఇంతమందితో అన్యాయం చేసుకుంటూ చీటర్స్ అవుతారా లేదనేది మీరు చూడండి. అచ్చా ఒక కోర్టు ఇంత పెద్ద సెలబ్రిటీస్ ముందు ఒక కేసు రిజిస్టర్ చేయాలంటే ఎన్ని చూస్తుందండి? అవును, అన్ని చూస్తుంది. అన్ని చూస్తా లేదా? సివిల్ ఆర్డర్, సివిల్ కోర్టు ఆర్డర్లు, హైకోర్టు ఆర్డర్లు, ఫోటోలు, వీడియోలు అన్నీ చూసిన తర్వాత అక్కడ ఉన్న జడ్జి ఎస్ ఇది డేరాబరి జరిగింది, వీరిపైన అన్యాయం జరిగింది, థెఫ్ట్ జరిగింది, టెస్ట్ పాస్ జరిగింది అని చెప్పి మొత్తం సెక్షన్లో బుక్ చేసిందండి. బుక్ చేసిన తర్వాత నేను సైలెంట్గా ఉన్నాను. ఒకరోజు మరలా జనవరిలో మేము అక్కడే ఉన్నప్పుడు మరలా సేమ్ వేరే వాళ్లకు లీజ్కి ఇచ్చేసి వచ్చి వర్క్ చేసుకుంటున్నారండి. కోర్టు కేసులు ఉండగా లీజ్ ఎట్లా ఇస్తారండి మళ్ళా? అప్పుడు నేను డీజీపీ గారికి కమిషనర్ గారికి కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. సో చూద్దాం ఏం జరుగుతుంది ఆ కేసు. అయితే డీజీపీ గారికి కలిస్తే డీజీపీ గారు అన్నారు ఇంటెలిజెన్స్కు ఇచ్చారు దీని మీద ఇంక్వైరీ చేయండి అని చెప్పి. ఓకే, ఆ ఇంటెలిజెన్స్ నడిచింది. ఇక్కడ కమిషనర్ కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి గారు బాగా స్ట్రిక్ట్ అని చెప్పి సార్కి వెళ్ళి రిక్వెస్ట్ చేశా, నేను ఒక ఇంక్వైరీ చేస్తానమ్మా అని చెప్పి ఏసీపీ హరిప్రసాద్ గారి ఇంక్వైరీ చేశారు జూబ్లీస్ ఏసీపీ. ఓకే, ఆ రిపోర్ట్ పోయింది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే అండి, నేను పిచ్చిన కేసు ద్వారా రీచర్ కూడా చేస్తలేరండి. ఎవరు? ఈ పోలీసుల? ఈ పోలీసులు ఇప్పటికి కూడా చేస్తలేరు. అప్పుడు నేను ఫిలిం నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి దగ్గర పోయి ముఖ్యమంత్రిని కలిసి కదా, ఇదే దీని గురించే నేను ఎస్హెచ్ఓ ఫిలిం నగర్లో 24/1 ఇచ్చా. 24/1 ఇస్తే ఈ తీసుకెళ్ళి ఇమీడియట్గా ఆల్రెడీ కోర్టు నుంచి ఆల్రెడీ ఒక కేసు బుక్ అయింది కదండి, కోర్టు నుంచి ఒక కేసు బుక్ అయినప్పుడు మళ్ళీ కేసు బుక్ అవుతుందని చెప్పి సురేష్ బాబు గారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే తను ఈయన గురించి, సురేష్ బాబు గురించి ఆయన కూడా మంచి క్లారిటీ ఉంది, సినీ ఫీల్డ్లో ఎవరు ఎట్లుంటారు అనేది రేవంత్ అన్నకు మంచి క్లారిటీ ఉంది, ఆయన ఎంటర్టైన్ చేయడని చెప్పి హీరో వెంకటేష్ గారిని ముందు పెట్టి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని కలిసి ఏం చెప్పారో తెలియదు. ఇక్కడ వాళ్ళకు చాలా ఇష్యూస్ ఉన్నాయి కదండి, నగర అదే గోపనపల్లి ఉంది, నా ఇష్యూ ఉంది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఇంకొక కేసు బుక్ అయితే పోలీసులు అరెస్ట్ చేస్తారు. నేను డీజీపీ గారికి వెళ్ళాను, అప్పటికే ప్రెస్ మీట్ పెట్టాను, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాను, నేను ఆల్రెడీ కమిషనర్ గారికి కలిశాను. బాధాకరమైన విషయం ఏంటంటే కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, సార్ మీరు కూడా న్యాయం చేయకుండా ఎట్లా అంటే మా డీసీపీ విజయ్ కుమార్ చాలా సిట్టమ్మా, నీకు 100% న్యాయం చేస్తాడు అన్నాడు. సార్ మీరు న్యాయంగా నా డాక్యుమెంట్స్ చూడండి, ఏసీపీ గారు ఇంక్వైరీ చేసే రిపోర్ట్ చదవండి, ఏసీపీ గారు ఒకవేళ నాకు నాది తప్పని రాస్తే మీరు ఎఫ్ఐఆర్ చేయకండి. బట్ ఏంటంటే వారికి కూడా పొలిటికల్ ప్రెషర్స్ అండి. అంతే సార్, 2-3 సార్లు అడిగినప్పుడు హీరో కదండి, హీరో ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో ఉన్నాడు. అట్లా చిదంబరం కంటే పెద్దోళ్ళ అండి, అమిత్ షా కంటే పెద్దోళ్ళ వీళ్ళు, హీరోలు మనం చూద్దాం. వీళ్ళందరికీ వీళ్ళంతా జైలు పోలేరా? అంత పెద్ద పెద్ద వాళ్ళే జైలుకి వెళ్ళారు కదా, రాజా లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే. ఫీల్డ్కి వెళ్దాం ఒకసారి, వెళ్దాం రండి ఫీల్డ్కి వెళ్ళి చూద్దాం.